మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు, నిబంధనలకు విరుద్ధంగా లగ్జరీ బంగ్లా నిర్మించుకున్నారని ఆరోపణ. తాజ్ మహల్ ను సందర్శించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తాజ్ వద్ద స్వచ్ఛ భారత్ నిర్మించిన యోగి. ఉత్తరప్రదేశ్ లో స్విట్జర్లాండ్ జంటపై నలుగురు వ్యక్తుల దాడి, ఘటనపై యూపీ ప్రభుత్వాన్ని నివేదిక కోరిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ కుమారుడు షాహిద్ యూసఫ్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన జవాబుదారి కోర్టు నవంబర్ 3న హాజరు కావాలని ఆదేశం. జగన్ పాదయాత్రకు ప్రజా సంకల్పంగా నామకరణం, యాత్ర రూట్ మ్యాప్ పై ముఖ్య నేతలతో జగన్ సమావేశం. ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయం. పార్టీ ఫిరాయింపుదారులపై వేటు వేస్తేనే అసెంబ్లీకి హాజరవుతామని స్పష్టీకరణ. ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం, ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో వ్యాపించిన మంటలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 50 రోజుల పాటు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయం. ప్రశ్నోత్తరాల సమయం గంట నుంచి గంటన్నరకు పెంపు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం. పార్టీ జనరల్ సెక్రటరీలకు ఒక్కొక్కరికి 10 నియోజకవర్గాలు అప్పగింత. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతల వెల్కమ్. అసెంబ్లీ వద్ద రేవంత్ ను ఆలింగనం చేసుకున్న షబ్బీర్ అలీ పొంగులేటి. ఇండోనేషియాలోని జకర్తా సమీపంలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 47 మంది సజీవ దహనం. నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న ప్రధాన సూత్రధారి అబ్దుల్ కరీం తెలివి కన్నుమూత. అక్టోబర్ 28న కోల్కతాలో అండర్-17 ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు హాజరు కానున్న సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్. అక్టోబర్ 27న అట్టహాసంగా దుబాయ్లో రోబో 2.0 ఆడియో విడుదల. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.